దాదాపు 300 కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా రికవరీ కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు నిర్మాతలు. ఇప్పుడు RRR విషయంలో అదే జరుగుతోంది. నిర్మాత డివివి దానయ్య రాజమౌళి కలిసి RRR సంబంధించి ప్రతి విషయాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారని వినికిడి. ఈ మేరకు చాలామందితో టైఅప్ అవుతున్నారట. అందుకు ఈ చిత్రంలో ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ చేసి భారీ మొత్తాన్ని యాడ్స్ ద్వారా సంపాదించినట్టు చెప్పుకుంటున్నారు. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు యూట్యూబ్లో ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేసే ముందు ఒక స్టార్టప్ కంపెనీకి యాడ్ స్పేస్ అమ్మారని తమ సమాచారం. సాధారణంగా యూట్యూబ్లో వచ్చే యాడ్స్ ఏమీ చిత్రం ట్రైలర్లో ఏ భాషలోనూ రావటం లేదు. M5 అనే యాప్కి సంబంధించిన యాడ్ వస్తోంది. ఇదొక వెర్చువల్ మెడికల్ ఫెసిలిటీ స్టార్టప్ యాప్. వీళ్ళు భారీ ఎత్తున మార్కెట్లో ప్రవేశించడానికి గత 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ పెట్టుబడులు పెడుతున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే RRR టైఅప్ అయ్యారని వినికిడి. అయితే ఎంత మొత్తం ఇచ్చారనేది తెలియరాలేదు. అనుకున్నట్టుగానే ట్రైలర్ పెద్ద హిట్ అయింది. రాజమౌళి తన టేకింగ్తో మరోసారి యావత్ దేశాన్ని అభ్రపరిచారు. ఒళ్ళు గగర్ పొడిచే యాక్షన్ సీక్వెన్స్లు, రోమాల నిక్కబడిచే సన్నివేశాలు, క్లాప్స్ కొట్టే డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం అద్భుతం అనిపించింది. భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దల కొడదాం రా అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత విజిల్ చేయించింది. ట్రైలర్లో కథ గురించి కొంచెం క్లారిటీ ఇచ్చారు బ్రిటిష్ వారికి. ఎదురు తిరిగిన కొమర భీమిని నిలువరించే సరైన పోలీస్ అధికారి కోసం వెతుకుతుంటారు. ఆ సమయంలో రామ్ చరణ్ సరైన వ్యక్తి అని అతని రంగంలో దించుతారు. అప్పటి నుంచి భీమ్ రామ్ మధ్య వార్ మొదలవుతుంది. అయితే వారిలో మధ్య స్నేహం ఉండేలా చూపించడం స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఎలివేషన్స్ వేర్ లెవెల్లో ఉన్నాయి. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే సినిమాగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కీరవాణి నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.